అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టింది, కేసీఆర్ గారు పెట్టారు కాబట్టి దానికి మేమెందుకు పోవాలి, మేమెందుకు దండేయాలి, అక్కడ ఏర్పాట్లు ఎందుకు చేయాలని చెప్పి అనుకొని మీరు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా కనీసం దండేయకుండా కేసీఆర్ గుర్తులను చెరిపేస్తానని చెప్పిన నువ్వు ఇవాళ దాంట్లో బాగానే ఈ పని చేసినవేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. నేను ఒక దళిత బిడ్డగానే కాదు, భారత పౌరుడిగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న, వారికి ఘోరమైనటువంటి అవమానం చేసినటువంటి రేవంత్ రెడ్డి తక్షణమే దేశ ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా దళిత అణగారిన వర్గాలందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చేసిన తప్పును ఒప్పుకొని భవిష్యత్తులో ఇటువంటి తప్పు చేయమని చెప్పి మాట్లాడి బేషరత క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత ఫ్యూడలిస్టు అహంకారమైనటువంటి పద్ధతులు, ఆలోచనలు ఈ రేవంత్ రెడ్డి ప్రతి సందర్భంలో కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాడు, వాళ్ళ ఆచరణలు కూడా చూపిస్తూ ఉన్నాడు. నీ ఫ్యూడల్ భావజాలము, నీ ఆధిపత్య అహంకార ధోరణి పద్ధతులు, నీ నయా దేశముఖ విధానాలు, నీ ఆలోచనలు అన్నీ కూడా మాకు తెలుసు. దళితులు అంటే నీకు చిన్నచూపు, బడుగు బలహీన వర్గాలంటే చిన్నచూపు, అణగారిన వర్గాలంటే చిన్నచూపు తెలుసు. ఆ చిన్నచూపును మరొకసారి వల్ల బాబాసాహెబ్ మీద నువ్వు చూపెట్టినట్టు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. కాబట్టి బేషరతుగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, లేకపోయినట్టయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో దళిత జాతి కానీ, ఈ దేశంలోని అణగారిన వర్గాలు కానీ, మేధావులు కానీ, బుద్ధిజీవులు కానీ ఎవరు కూడా రేవంత్ రెడ్డిని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నా. ముఖ్యంగా నేను మంత్రివర్గంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కూడా అడుగుతా ఉన్నా, మీరేం చేస్తున్నారండి నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి ఏమో అహంకారంతో నీ రకమైనటువంటి పనులు చేస్తూ ఉంటే మీరేం చేస్తూ ఉన్నారు? అరే నీకు బట్టి గారు నీకు చిన్నపీట ఏసీ యాదాద్రిలో కూర్చుండబెడితేనే రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలు కానీ, మేధావులు కానీ, దళితులు కానీ, అణగారిన వర్గాల వాళ్ళు కానీ అందరు భగ్గుమన్నారు. నువ్వేమో సపరేట్ ఉన్నావు, చిన్నపీట వేసినా నేను అడ్జస్ట్ అవుతుందని చెప్పి నువ్వు చిన్నపీట మీద కూర్చొని నువ్వు సపరేట్ ఉన్నావు. కానీ వాళ్ళ ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్ష వల్ల, ఆయన పుణ్యం వల్ల, ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా మీరు ఇవాళ పాలన చేస్తున్నారో వాళ్ళ మీకు కనీసమైనటువంటి బాధ్యత లేదా? అంబేద్కర్ గారి జయంతి రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని అట్లా గాలికి వదిలేస్తారా? ఇంత అవమానం చేస్తారా? ఇంత అవమానం రేవంత్ రెడ్డి చేస్తూ ఉంటే ప్రభుత్వ పెద్దగా, మరి ప్రభుత్వంలో నెంబర్ 2 ఉన్నటువంటి మీరు, డిప్యూటీ సీఎం ఉన్నటువంటి మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? మీకు అవమానం జరిగితే పట్టించుకోరు, అంబేద్కర్ గారికి కూడా అవమానం జరిగితే పట్టించుకోరా? ఇది ఎక్కడ పద్ధతి? ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటికి పైగా దళిత జనాభా యొక్క ఆత్మ గౌరవాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి కించపరిచిండు. కేవలం దళితులే కాదు, అణగారిన వర్గాలు, బడుగు బలైన వర్గాలు, ఈ రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల యొక్క అందరి ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి ఇవాళ అవహేళన చేసిండని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం అంటే మళ్ళా ఈ మంత్రం ఆ మంత్రం కాదు, బేషరతుగా రేవంత్ రెడ్డి స్పందించాలి. ఈ ఘటన మీద సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోయినట్టయితే రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలకు డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్నే బాధ్యత అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.